బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా. నేను పాటకు తెరిస్తే, డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే మిగిలేడు, అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం 2/3 అనేది తెచ్చుకొని మర్జీ చేసుకుందాము. గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే మాదిరి 2/3 చేసి నేను కూడా ఛాంపియన్ అనిపించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. 4 నెలలైనా 3 ఎమ్మెల్యేలు ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు చేరిండ్రు. 4 ఎమ్మెల్యే కూడా రోజు ఇటు అటు తిరుగుతున్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేని చేర్చడం ఇంత కష్టంగా ఉంటే 26 మంది ఎమ్మెల్యేను చేర్చడం ఆయన వల్ల ఎక్కడైతుంది? ఇవి కేవలం ఉన్న 64 మందిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కాలయాపన చేస్తుండే తప్ప ఆయన వెంట ఎవరు టచ్లో లేరు. ఇంకా ఆయననే ఎవరైనా టచ్లో ఉన్నాడేమో మాకు అనుమానంగా ఉన్నది. ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, 24 జూలై చేసేమో అని అవుతుందేమో, నా తర్వాత ఎవరు ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా 24 జూలై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లనో.